నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం ఈ ఖగోళ శాస్త్రంలో రకరకాలుగా గ్రహాలు మారుతూ ఉంటాయన్నది తెలుసు. అయితే జ్యోతిష్యానికి వచ్చేసరికి మనందరం కూడా ఎప్పటికప్పుడు మన యొక్క స్థితిగతుల్ని తెలుసుకోవడం, మనం రాసే మార్పుల వల్ల, గ్రహ మార్పుల వల్ల రాసుల్లో జరిగేటువంటి మార్పులు చేర్పులు ఏముంటాయో అది మనం తెలుసుకుంటాం. ఇంతకీ ఈ గ్రహమాలిక యోగం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే, ఇప్పుడు 2024 ఆగస్ట్ 27వ తారీఖు నుండి, సెప్టెంబర్ 4, అంటే దాదాపు కేవలం 9 రోజులు మాత్రమే ఈ గ్రహమాలిక యోగం కనబడుతుంది. ఈ 9 రోజులకు అంత ప్రత్యేకత ఉంది అంటే, ఏదైనా మంచి చేయాలంటే మనం ముహూర్తం ఎందుకు చూసుకుంటాం? ఆ మొదటి రోజు వల్ల కదా ఈ ముహూర్తం సర్వకాలం ఉండదు కదా. ముహూర్తం మంచిదైతే తర్వాత చేసే పనులన్నీ మనకు శుభంగా వర్ధిల్లుతాయి. అందుకని ఈ 9 రోజుల కాలంలో ఈ గ్రహయోగము అనేటువంటిది, ఈ యోగం ఉంది కదా, ఈ గ్రహమాలిక యోగం యొక్క ఫలాలు మనకు సిద్ధించాలంటే మనం చేయాల్సినవి అని, అంటే ఈ రకంగా మనం ఎలా వడిసిపట్టుకోవాలి అనేటువంటిది మనం ఆలోచించాలి. జ్యోతిష శాస్త్రంలో మనం ఎప్పుడూ కూడా మన యొక్క రాబోయే స్థితిగతులను తెలుసుకోవడం అనేటువంటిది జన్మకుండల ద్వారా మనం చేసేటువంటి పని. అయితే గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు గ్రహ సంచారం వల్ల గోచార స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ గోచారం వల్ల ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైనటువంటి యోగాలు ఏర్పడుతుంటాయి, అవయోగాలు ఏర్పడుతుంటాయి. ఈ యోగాలు అనేటువంటివి అందరికీ తెలియవచ్చు తెలియకపోవచ్చు, కానీ మనకు పరాశర సంహితలో కనబడేటువంటివి ఇలా మార్పులు చెందినప్పుడు అనేక గ్రహాల యొక్క కలయికల వల్ల, వాటి వల్ల దాదాపు 100కు పైచిలకు యోగాలు అనేవి ఉన్నాయి. వీటిని తెలుసుకొని వీటి వల్ల మనకు ఏ రకమైన ఉపయోగం ఉంది, వీటిని ఎలా మనం ఈ సమయంలో ఏ రకమైన పనులు చేస్తే మనకు అది కలిసి వస్తుంది అనేటువంటిది తెలుసుకోవడం అనేది ముఖ్యం. అయితే ఇప్పుడు ప్రస్తుతం గోచారంలో, అంటే చాలా తొందరలో ఖగోళంలో ఒక గొప్ప మార్పు అయితే జరగబోతుంది. ఆ మార్పు ఏమిటి అంటే, గ్రహాలన్నీ, దాదాపుగా గ్రహాలు ఒక వరుసలో నిలబడుతున్నాయి. ఈ వరుసలో ఉండడం అంటే మనకు ఎలా కనపడుతుందంటే, ఒక పూలన్నీ కలిపి కడితే వచ్చేటువంటి మాలలాగా ఉంటుంది. అందుకని దీన్ని గ్రహమాల మాలికా యోగము అంటారు. అంటే గ్రహాలన్నీ ఒక మాలలాగా కడితే ఎలా ఉంటాయో అలా ఒక వరుసలో ఉండడాన్ని గ్రహమాలికా యోగం అంటారు. ఈ గ్రహమాలికా యోగం ఎక్కడ నుండి ఎక్కడి వరకు జరుగుతుంది అంటే, ముఖ్యంగా మనకి తెలుసు వృషభ రాశిలో గురు భగవానుడు ఉన్నాడు, అది మొదటి స్థానంలో కనపడితే, మిథున రాశిలో మనకి బుధుడు వక్రించి ఉన్నాడు, ఇక కర్కాటకంలో కుజుడు ఉన్నాడు, సింహరాశిలో రవి తన స్వంత ఇంట్లోనే ఉన్నాడు, తర్వాత కన్యలోకి వచ్చేసరికి కేతు భగవానుడు ఎప్పటి నుండో ఉన్నాడు, అతనికి తోడుగా శుక్రుడు వచ్చాడు. ఇప్పుడు మనకేం కనిపిస్తుంది అంటే, వృషభ రాశి నుండి కన్యారాశి వరకు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహము, చివరిలో 2 గ్రహాలు, ఇలా ఈ గ్రహాలన్నీ ఒక మాల కూర్చితే ఎలా ఉన్నాయో అలా మాలలాగా ఉన్నాయి. దీన్ని గ్రహమాలికా యోగం అంటారు. ఈ గ్రహమాలికా యోగం వల్ల ఎవరెవరికైనా ఉపయోగం ఉందా అంటే, ఇలాంటివి ఉన్నప్పుడు దాదాపుగా అందరికీ ఉపయోగం ఉంటుంది. అందరికీ ఉపయోగం ఉన్నప్పటికీ అది అందరికీ తెలుసు తెలియకపోవచ్చు. ఒకవేళ ఈ మాలికా యోగాన్ని సరిగ్గా మనం ఈ సమయంలో మనం చేసే పనులు సరిగ్గా ఉంటే బాగుంటాయి. ఒక్కొక్కసారి ఏంటంటే, కొంచెం కొన్ని పరిహారాలు అవి చేసుకోవాలి. ఆ పరిహారాలు కానీ, లేదంటే కొంత దేవతానుగ్రహం కోసం కానీ, గ్రహానుగ్రహం కోసం కానీ కొన్ని పనులు చేయాలి. అలా చేసినట్టయితే ఈ ఉన్నటువంటి గ్రహమాలిక యోగం మనకి చక్కటి ఒక పని చేసుకునేటప్పుడు ఆ పనికి, ఇంకా అంటే ఈరోజు ఈ పని చేయడం వల్ల రేపటి భవిష్యత్తుకు బాగా ఉపయోగపడింది అనేటువంటి పనులు కొన్ని ఉంటుంటాయి. అంటే ఆ రోజు ఆ పని చేయబట్టి నాకు తర్వాత ఎంత కలిసి వచ్చింది అంటుంటారు కదా, అలాంటి యోగం రావాలి అంటే ఈ గ్రహమాలిక యోగం ఉన్నటువంటి కాలంలో కొన్ని పనులు చేస్తే కలిసి వస్తుంది. అయితే ఇందులో కూడా మనం ఏంటంటే, ఒక్కొక్క అంటే ఒక్కొక్క రాశి వారికి మరి ఎలా ఉంటుంది, ఎవరికి ఏ రకంగా ఉంటుంది అన్నది కూడా మనం విడివిడిగా చూద్దాం. ఇప్పుడు మేషరాశి,
మేషరాశి వారికి మరి ఈ గ్రహమాలిక యోగం ఎలా ఉంది అంటే, మేషరాశి వారికి వారికి ద్వితీయ నుండి దాదాపుగా షష్టమ స్థానం వరకు, అంటే గురువు వృషభంలో ఉన్నాడు కదా, వృషభంలో గురువు ఉన్నాడు, అట్లాగే మనకు మిథునంలో వక్రించినటువంటి బుధుడు, కర్కాటకంలో కుజుడు ఇలా ఉన్నారు కదా. ఇది మనకు కన్యారాశి వరకు, కన్యారాశిలో కేతువు శుక్రుడు ఉన్నాడు, ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే, మేషరాశిలో ద్వితీయంలో గురువుడు ఉన్నాడంటేనే మనకు తెలుస్తుంది కదా, దాదాపుగా రెండవ స్థానం నుండి షష్టమ స్థానం వరకు ఉండేటువంటి అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి. అంటే ఒక వాక్స్థానం, ఒక కుటుంబ స్థానం అంతా కూడా భద్రంగా ఉంటుంది. తృతీయం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. చతుర్థంలో ఉన్నటువంటి కుజుడు కూడా, కుజుడు చతుర్థంలో ఉన్నాడు అంటేనే మనకి భూములు కొనుగోలు కానీ, ఇవి వాహనాలు కానీ, ఇంటికి సంబంధించినవి అన్నీ కూడా మనం చేసుకోగలుగుతాం అని తెలుస్తుంది. కాబట్టి మనకు సింహరాశిలో రవి తన స్వస్థానంలో ఉన్నాడు. అంటే చూడండి, పంచమంలో ఉన్నటువంటి రవి, ఇది చక్కగా తమ సంతానానికి మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి. ఇలాగా మనకు షష్టమంలో మరి శుక్రుడు ఉన్నాడు. అంటే షష్టమ స్థానము అంటేనే మనకేంటంటే, ఇది ఏదైనా రోగాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా అన్నమాట. కేతువు కూడా అదే స్థానంలో ఉన్నాడు. కొంత వైరాగ్యం ఉన్నప్పటికీ కూడా మనకు ఎలా ఉంటుంది అంటే, అన్ని రకాలుగా మొత్తంగా మనం రిజల్ట్ కనుక చూసుకున్నట్టయితే మంచి ధన అంటే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతుంది, సంతానం విషయంలో బాగుంటుంది, సంతానం ఉద్యోగం విషయంలో బాగుంటుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ 9 రోజుల కాలంలో మనం మంచి పనులు చేసేటువంటిది చాలా, అంటే మన కోసం మనం చేసుకుంటూ ఉంటాం కదా ఏదైనా మొదలు పెట్టేవి ఇలాంటివి, ఇవి చక్కగా మన డెవలప్మెంట్కు మొదలు పెట్టుకునేటువంటివన్నీ కూడా చాలా తర్వాతి కాలంలో వృద్ధి చెందే విధంగా ఉంటాయని చెప్పచ్చు. ఇప్పుడు ఈ ఏదైనా సరే మనం చూసాం కదా, ఇలా ఉన్నప్పుడు మనం ఎలా చేయాలి, ఏ రకంగా చేస్తే మనకు ఉపయోగం ఉంటే, మన చుట్టూ ముట్టూ కూడా చాలా కలిసి వచ్చే విషయాలు ఉంటాయి, మనకు ఎందుకో తెలుసుకోలేకపోతాం. ఇప్పుడు మనం తెలుసుకున్న దాన్ని బట్టి ఇప్పుడు గ్రహమాలిక యోగం ఉంది కాబట్టి మనం ఈ పని చేస్తే బాగుంటుంది, ఈ పని వల్ల మనకి ఇలాగ ఉంటుంది అంటే, ఈ గ్రహమాలిక యోగం నేనున్నటువంటి నా రాశి నుండి ఇన్నో స్థానంలో ఉంది, 5వ స్థానంలో ఉంది, 6వ స్థానంలో జరుగుతుంది, 7 నుండి 9 ఇలాగా మనకి తెలుస్తుంది. కాబట్టి ఇలా తెలిసినప్పుడు ఈ గ్రహాలు ఈ రాశులలో ఉన్నప్పుడు మనకి ఈ గ్రహాల వల్ల కలిగేటువంటి ఉపయోగమైనటువంటి పనులు ఏమున్నాయి, దాన్ని మనం ఏం చేయొచ్చు, ఏం చేస్తే జీవితంలో ఇక సుస్థిరంగా ఉండడానికి కొంత మంచి జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏదైనా సరే అన్ని గ్రహాలు అందరికీ యోగించవు కదా, అందరికీ ఇదేమో మనం జన్మకుండల్లో చూసుకునేటువంటిది కాదు కదా, గోచారంలో చూస్తున్నప్పటికీ మరి అన్ని గ్రహాలు యోగించే గ్రహాలు ఏవి ఉన్నాయి, యోగించని గ్రహాలు ఏవి ఉన్నాయి అనేది ఒక సంశయం అయితే ఉంటుంది కదా. ఎప్పుడూ కూడా అన్ని గ్రహాలు యోగించినప్పుడు మరి ఈ యోగించనివి కూడా ఉండి గ్రహమాలికలో ఉంటే ఏమవుతుంది, అలాంటప్పుడు మనం చేయాల్సినటువంటి పరిహారం ఏదైనా ఉందా అంటే, తప్పకుండా మనం చేయాల్సిన అతి ముఖ్యమైనటువంటి పరిహారం మొట్టమొదటిది ఏంటి అంటే, మనం తప్పనిసరిగా నవగ్రహ మండపానికి వెళ్ళాల్సిందే. నవగ్రహ మండపానికి వెళ్ళి ఇక్కడ మరి చూడండి, తెలియకుండానే ఈ గ్రహమాలికలు ఎవరెవరు ఉన్నారు, గురు భగవానుడు ఉన్నాడు, చిట్టు చివర శుక్రుడు ఉన్నాడు. అంటే గురు శుక్రులు అనగానే మనకు పుణ్య ఎన్నో రకాల పుణ్యాలను ఇచ్చేటువంటి గ్రహాలు ఈ రెండు, ఈ ఇద్దరి మధ్యలో జరుగుతున్న మధ్యలో మిగతా గ్రహాలు ఉన్నాయి. కాబట్టి దాదాపు మంచినిచ్చేటువంటి వాళ్ళే కానీ కొన్నిసార్లు మనకు యోగించినటువంటి పరిస్థితి ఉంటే కూడా మనం ఆ ప్రాప్తాన్ని పొందాలి అంటే, మనం బుధుడు మొదలు మన గురు భగవానుడు మొదలు బుధుడు వక్రించి ఉన్నాడు ఆయన, తర్వాత కుజుడు, రవి, శుక్రుడు, కేతు భగవానుడు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరినీ ప్రార్థించాలన్నమాట. అంటే ఏం చేయాలి, నవగ్రహ మండపానికి వెళ్ళి మనకున్నటువంటి నవగ్రహాలని, రాహుకేతు భగవాళ్ళని వీళ్ళందరినీ అంటే ఈ 9 మందిని మనం పూజించడం, లేకపోతే నవగ్రహ ప్రదక్షిణ చేయడం. ఇది మరి ఈ జరుగుతున్నటువంటి కాలం అంటే మనకి ఆగస్ట్, చాలా ఇది తక్కువ కాలం, అతి తక్కువ కాలం అయినప్పటికీ కూడా అంటే ఆగస్టు 27 మొదలయ్యి ఇది దాదాపు సెప్టెంబరు 4 వరకే. అంటే మనం చూస్తే కనుక దాదాపు 9 రోజులు కూడా లేనటువంటి సమయము ఇది. అంత ఉపయోగం అంటే తప్పకుండా ఈ నవగ్రహాలు మనకు కలిసి వస్తే, ఈ 9 రోజులు యొక్క ఈ గ్రహమాలిక యోగం వల్ల మనకు జీవితకాలంలో మంచి జరిగేటువంటిది చాలా ఉంటుంది. అందువల్ల ఒకటి నవగ్రహ ఆరాధన, ఇక రెండవది విష్ణు భగవానుడి ప్రార్థన.
అంటే ఏ రూపమైనా పర్వాలేదు, విష్ణు సహస్రం వింటామా, విష్ణుమూర్తి గుడికి వెళ్తామా, విష్ణువు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తామా, రామ అవతారం అవ్వండి, కృష్ణుడు అవతారం అవ్వనివ్వండి, విష్ణు సంబంధితమైనటువంటి ఏ రూపమైనా సరే విష్ణు ఆరాధన చేయడం. ఇక మూడవది గోమాత, గోశాల, ఈ రెండు గోశాలలో సేవ చేయడం, గోమాతకి గ్రాసం అందించడం. ఇలాగా గోమాతకు సంబంధించినటువంటి ఏదైనా గోపూజ చేస్తాము, గోమాతకు సంబంధించిన లేకపోతే గ్రాసం ఇవ్వడంతో పాటు కొన్నిసార్లు గోమాతలను ఎవరికైనా మనం పెంచే వాళ్ళకి ఇవ్వడం, ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి ఏవైనా చేయొచ్చు. అంటే మొత్తంగా మనం చేయాల్సిన పరిహారంలో ఒకటి నవగ్రహ ఆరాధన, రెండు విష్ణు ఆరాధన, మూడు గోమాత ఆరాధన. ఈ మూడు చేసినట్టయితే ఎవరికి కూడా అనుకూలించిన గ్రహాలు ఈ యోగము ఈ గ్రహమాలలో ఉన్నప్పటికీ కూడా ఇది బాగా యోగించే స్థితి అయితే ఉంటుంది. ఈ 9 రోజుల్లో అందరికీ మంచి జరగాలని కోరుకున్నాం. అందరికీ కూడా ఈ యోగము ప్రతిఫలించేలాగా చైతన్యవంతంగా వీరి దీంట్లో ఉండాలని కోరుకుందాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవతు.